హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం పాలపూరి తయారు చేయడం చూద్దాం. చాలా 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 బాగుంటుంది ఈ రెసిపీ. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి చేస్తే తప్పకుండా మెచ్చుకుంటారు. ఈ పాలపూరి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 టీ స్పూన్స్ గసగసాలు వేసుకోవాలి. ఇవి కొంచెం డ్రైగా వేయించుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 టీ స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. 10-12 జీడిపప్పు వేసుకోవాలి. 7-8 బాదం పప్పు వేసుకుని కొన్ని నీళ్లు పోసుకుని 15-20 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు పూరి కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాము. మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఇక్కడ ఫార్చ్యూన్ చెక్కి ఫ్రెష్ ఆటా తీసుకున్నాను. ఇది 100% గోధుమ పిండి అండి, 0% మైదా ఉంటుంది. మంచి టేస్ట్తో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఈ పిండిలో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా చేసుకోవద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 1 లీటర్ పాలు పోసుకుని మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పుని పేస్ట్ చేసుకుందాము. నానిన వీటిని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ చిన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోయినా పర్లేదు, ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. 2 ఇలాయచీలు వేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అంటే కొన్ని పాలు కానీ లేదా కొన్ని నీళ్లు కానీ వేసుకుని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి పాలు మరుగుతున్నాయి కదా, కలుపుకుంటూ మరిగించుకోవాలి, అడగంటనివ్వద్దు. పాలు 2 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. పాలు కొంచెం చిక్కబడే వరకు మరగనివ్వాలి. తర్వాత దీంట్లో 1/2 కప్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ చూసుకొని వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, టేస్ట్ చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకొని షుగర్ని కరగనివ్వాలి. ఈ పాలు కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చిక్కబడనివ్వద్దు, చల్లారితే ఇంకా చిక్కబడతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరి చేసుకుందాము. ఈ పూరి పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకుని పొడి పిండిలో అద్దుకుని పూరిలాగా రోల్ చేసుకోవాలి. ఈ పూరీలని సన్నగా చేసుకోవాలి. ఎంత సన్నగా చేసుకుంటే పూరీలు అంత క్రిస్పీగా వస్తాయి. పూరీలని పొంగకుండా చూసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన పూరీని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుందాము. ఎందుకంటే ఈ పూరీలు పొంగకూడదు, కాటన్ క్లాత్ మీద వేసుకుంటే పూరీలు ఆరిపోతాయి, పొంగవు. అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను. ఇలాగా అన్ని పూరీలు చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ ఫార్చ్యూన్ సన్లైట్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది లైట్, హెల్దీ అండ్ న్యూట్రిషియస్ కుకింగ్ ఆయిల్. ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేస్తుంది. దీంట్లో మంచి విటమిన్స్ ఉండి ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరిని ఈ ఆయిల్లో వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా తయారయ్యే వరకు వేయించుకోవాలి. అంటే పూరి క్రిస్పీగా తయారయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని పూరీలని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలలో ఒక్కొక్క పూరీని ముంచి రెండు వైపులా మునిగేటట్టుగా ముంచుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే వెంటనే తీసుకొని తినేసేయాలి. లేదు మెత్తగా కావాలి అనుకుంటే 1/2 నిమిషం ఈ పాలల్లో నాననివ్వాలి. క్రిస్పీనెస్ ఇష్టపడే వాళ్ళు క్రిస్పీగా తినొచ్చు, మెత్తగా తినాలనుకునే వాళ్ళు కొంచెం నానిన తర్వాత కూడా తినొచ్చు. ఈ పాలని ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు పూరిని డిప్ చేసుకొని తినొచ్చు. చూసారా పాలపూరి ఎంత ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ పండగకైనా
ప్రిపేర్ చేసుకోగలిగే మంచి రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. అందరికీ హైదరాబాద్ రుచుల తరపున మరియు ఫార్చ్యూన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫుడ్స్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కొత్త రెసిపీస్ కోసం కానీ టిప్స్ కోసం కానీ hyderabadruchulu.com వెబ్సైట్ని విజిట్ చేయండి. దాంట్లో ఉన్న కుక్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.